హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామా అండ్ మామో సెల్ ఆర్ మామా కార్యక్రమానికి స్వాగతం అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది ఏమైపోయింది అంటే కార్తీక మాసం అయిపోయింది ఇక కార్తీక మాసం అయిపోవడమే ఆలస్యం రేపటి నుంచి వెళ్ళి ఘుమఘుమలు స్టార్ట్ అయిపోతాయి ఇండ్లలో ఏమండి ఇన్ని రోజులు నేను ఏమీ తినలేదండి మీరు కూడా ఏమీ తినలేదండి రేపు ఏదన్నా పట్టరండి ఆహా నోరు చప్పగా అయిపోయిందండి ఇన్ని రోజులు తిందామంటే ఈ కార్తీక ఉపవాసాలు అవి ఇవి చాలా ఎక్కువైపోయాయి కదండి సో అందుకోసం అని చెప్పేసి రేపు వచ్చేటప్పుడు మంచిగా ఒక కిలో కిలోన్నర రెండు కిలోలు రెండు కిలోలనర మూడు కిలోలు నాలుగైదు కిలోలు తీసుకోండి ఇక రేపు నుంచి వెళ్ళి ఎక్కడ ఏ చికెన్ షాప్ చూసినా ఏ మటన్ షాప్ చూసినా పబ్లిక్ అందరు కూడా క్యూలో ఉంటారు పాపం నిన్న మున్నటి వరకు అన్నీ కూడా హాయిగా ఏం కాదు లేవే ఇంకో నెల రోజులు ఉంది కదా నెల రోజులైనా హ్యాపీగా ప్రేమించుకుందాం అని కోడి ఆడకోడితో ఆడకోడి మగ కో కోడితో ఇక ఈరోజు చివరి రోజే అందరం కలిసి సెల్ఫీలు తీసుకుందాం రండ్రా అలా పాపం కోళ్ళన్నీ కూడా సెల్ఫీలు తీసుకుంటున్నాయి రేపు ఎవరి వంత వస్తుందో ఎక్కడెళ్ళిపోతామో ఎవరికి తెలియదు ఈ ప్రపంచంలో ప్రపంచాన్ని మేల్కొల్పాలన్న ప్రతి ఒక్కరికి కూడా పాపం చివరకు వాళ్ళు ఏదో విధంగా తనువు చాలిస్తూనే ఉన్నారు ప్రపంచాన్ని మేల్కొల్పాలని చూసినటువంటి పెద్ద పెద్ద మహానుభావులు ఎవరైతున్నారో వాళ్ళు చివరికి ఏమి సాధించలేక కన్ను మూసారు ఇప్పుడు కోడి కూడా ప్రపంచాన్నే నిద్ర లేపుదామని చెప్పేసి ప్రయత్నిస్తుంది తెల్లారంగానే డామంటది సో అందుకోసమే రేపు ఏమండి రేపు వచ్చినప్పుడు మసాలాలు తీసుకొని రండి రేపు చికెన్ మసాలా తీసుకురండి సో అట్లా రేపు ఎవరింట్లోకి పోయినా కూడా గుమఘుమలు స్టార్ట్ అయిపోతాయి నేను ఈ కార్తీక మాసం ఎందుకులే ఎవరింటికి పోవడం ఎందుకు ఎవరిని బాధ పెట్టడం ఎందుకు వాళ్ళే ఉపవాసాలు ఈ వెజ్లు వెజిటేరియన్లు అన్నీ తింటూ ఉంటారని చెప్పేసి నేను ఎవరింటికి పోలేదండి ఈ నెల రోజులు రేపు తెల్లారంగానే బయలుదేరతా వెళ్ళగానే ఖచ్చితంగా రేపు అన్నీ కీంచుకట్టలేము సో కోళ్ళకు థ్యాంక్స్ అలాగే హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ డే అటు కోళ్ళు ఇటు టర్కీలు కోడి టర్కీలు మాట్లాడుకుంటాయన్నమాట రేపు మీకు మూడుంది మాకు మూడుతుంది అని ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి టర్కీలు అనుకుంటాయన్నమాట ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు మంచిగా దీన్ని కండలు పట్టాము ఇప్పుడు థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పేసి ఎన్ని టర్కీలు టర్కీస్ అయిపోతాయి అటు వైన్ గ్లాస్ పెట్టుకొని ఇటు టర్కీ మంచిగా ఆ టర్కీలేందో మన దగ్గర ఒక కోడి సైజు ఉన్నాయి అక్కడ నాలుగు కోళ్ళు ఒక దగ్గర కలిపితే ఎంతటో అంత పెద్ద సైజు ఉంటుంది టర్కీ సో అలా పాష్గా అన్ని టేబుల్ మీద పెట్టేసుకొని క్యాండీల్ లైట్ డిన్నర్లు పెట్టేసుకొని టర్కీ గ్రిల్ చేసి హాయిగా హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ డే టర్కీ అనుకుంటుంది నన్ను కాల్చి నన్ను రా రాసి రంపానా పెట్టేసి మీరు థ్యాంక్స్ గివింగ్ చెప్పుకుంటారు ఎటరా ఈ విషయం ఇట్లా ఉంటే ఇక ఎప్పటినుంచోలో మూలకబడ్డ వస్తువులన్నీ మూలుగుతూ ఉన్న వస్తువులన్నీ అబ్బా నేను ఎవరి చేతిలో అయినా కూడా ఒదిగిపోతే బాగుండు వాళ్ళు వాళ్ళ బొటనవేలుతో మమ్మల్ని ఒత్తితే బాగుండు అని చెప్పేసి చాలామంది చాలా ఐప్యాడ్స్ చాలా ఫోన్లు వాళ్ళ చేతులన్నీ కూడా శుతిమెత్తగా మమ్మల్ని తాకితే బాగుండు అనుకున్నటువంటి ఓల్డ్ ఫోన్లు అన్నిటికీ ప్రాణం వచ్చేస్తుంది ఎందుకంటే థ్యాంక్స్ గివింగ్ డే తరపు నుండి బోల్డ్ అన్నీ ఆఫర్స్ పెడుతూ ఉంటారు ఆఫర్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేయాలని వాళ్ళ బాధ వాళ్ళ నేను ఒక ఫ్రెండ్ని అడిగాను థ్యాంక్స్ గివింగ్ డే కదా మరి ఈరోజు చాలా లైక్ యూనో చాలా తక్కువ రేట్లో వస్తాయట మరి ఏమన్నా నా కోసం కొంటాం అంటే ఒకప్పుడు మేము అలా చాలా క్రేజీగా ఉండేవాళ్ళం ఇప్పుడు ఎవ్వరు పట్టించుకోవట్లేదు అంతా ఆన్లైన్ వచ్చేసి అక్కడ అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ ఏందో కానీ ఇక్కడ మాత్రం బొంబాటగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కొద్ది రోజుల తర్వాత వాళ్ళ థ్యాంక్స్ గివింగ్ డే మనం సెలబ్రేట్ చేసేలా ఉన్నట్టు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అలానే అయింది ఓకే బట్ ఏది ఏమైనా కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలామంది థ్యాంక్స్ గివింగ్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ గివింగ్ డేస్ బెస్ట్ విషెస్ ఫ్రమ్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అంటే ఇన్ని రోజులు మనకు సహాయపడ్డ వాళ్ళకు మన సన్నిహితులకి మన బంధువులకి మన ఇంటి పక్క వాళ్ళకి ఇంటి ముందున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా వాళ్ళు మనకు సహాయం చేశారు కదా అందుకోసం హృదయపూర్వకంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకునే రోజు అని నాకు ఐడియా ఉంది ఓకే ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఏదైనా ఉంటుందండి అంతే తప్ప విసన కర్రతో నువ్విలా అంటే ఇసుర్రాయితో నేను అంటే సరిపోదు మనం కూడా వాళ్ళు ఒక్కసారి విసనకర్రతో అలా విసిరారు అంటే మనం కూడా ఒక పదిసార్లు విసిరాలండి విసనకర్రతో అదే థ్యాంక్స్ గివింగ్ డే సో అటు థ్యాంక్స్ గివింగ్ డేను ఇటు కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి చక్కగా పార్వతీ అమ్మ అంటుందన్నమాట పరమేశ్వర నీకోసం సినారెస్ట్ ట్యాబ్లెట్ తీసుకొచ్చాను సిట్రజిన్ ట్యాబ్లెట్ తీసుకొచ్చాను యాంటీబయాటిక్స్ తీసుకొచ్చాను ఖర్చీఫులు తీసుకొచ్చాను ఇవన్నీ ఎందుకోసం తీసుకొస్తున్నావు పార్వతి అంటే ఏమండి ఈ కార్తీక మాసంలో నీకు ఎన్నో అభిషేకాలు చేశారు కదండి నీళ్ళతో అభిషేకం చేశారు పాలతో అభిషేకం చేశారు నెయ్యితో అభిషేకం చేశారు తేనెతో అభిషేకం చేశారు మారేడు దళాలతో మిమ్మల్ని పూజించారు మీకు అలా కొన్ని కోట్ల మంది అలా మీకు తల మీద అలా జలాభిషేకం చేస్తూ ఉంటే మీకు సరిది రాలేదండి అంటే ఎందుకు రాలేదే మస్తు సరిది వచ్చింది వద్దంటే వాళ్ళు ఊరుకోరు ఈ ఒక యాంటీబయాటిక్ ఒక సరిది ట్యాబ్లెట్ ఇలాగ తొందరగా అట్లా శివుడి కోసం పాపం ఆమె అంత కేర్ తీసుకుందనమాట చూసారా శివుడికి కార్తీక మాసం అయిపోగానే ఆమెకు సరదవుతుంది హెడేక్ వస్తుంది మా ఆయనకు అని చెప్పేసి ఎంత కేర్ తీసుకున్నారు ఎప్పుడైనా భార్యలు చాలా గ్రేట్ అండి భర్త స్ట్రెస్ అయిపోతున్నాడు భర్త టెన్షన్ పడిపోతున్నాడు ఎందుకు ఈ టెన్షన్స్ ఈ స్ట్రెస్ అంతా మీకు ఏం అవసరం లేదు మీరు ఏం చేయొద్దు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు మన వాళ్ళు అలా విన్నట్టు విని అలా వదిలేస్తున్నారు ఓకే మరొకసారి అందరికీ హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ డే ఇక ఈ థ్యాంక్స్ గివింగ్ డే రోజు చాలామంది డ్రింక్ చేస్తుంటారు అండ్ అలాగే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ పిల్లలందరికీ క్యాండీస్ అవి ఇవి రకరకాలుగా ఇస్తూ ఉంటారు చాలా బాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అండ్ అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళు పెట్టి పుట్టారండి వాళ్ళు మీరు పోయిన జన్మలో ఎన్ని మంచు పనులు చేశారు ఏందో కానీ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించారు మీరు సూపర్ అండ్ బాబా అంటే ఈరోజు రేపు ఎల్లుండి దాంతో రోజు గిన్ని రోజులు సెలవులా అండి థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే నాలుగు రోజులు సెలవుల ఎంతైనా అదృష్టవంతులు ఈ ప్రపంచంలో పరమేశ్వరా ఈ ప్రపంచంలో ఎవరయ్యా అదృష్టవంతులు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళే అదృష్టవంతులు నాలుగు రోజులు ముచ్చటగా మూడు కాదు నాలుగు రోజుల సెలవులు వస్తున్నాయి వాళ్ళే ఏదేమైనా ఎంజాయ్ యువర్ డే మళ్ళీ మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ నాలుగు రోజులు సెలవులు రాకపోవచ్చు బట్ వచ్చిన ప్రతిరోజుని మంచిగా ఎంజాయ్ చేయండి ఈ వర్క్ టెన్షన్స్ అవి ఇవి అన్నీ పక్కన పెట్టేసి హాయిగా ఫ్యామిలీతో మంచిగా బయటికి వెళ్ళేసి మంచి మంచి డ్రెస్సులు వేసుకొని అండ్ మగవాళ్ళు మంచిగా రెడీ అయిపోయి మామ కొంచెం మంచిది జబర్దస్త్ కాస్ట్లీదే తీసుకోవాలి మా ద్రాక్ష రసం మీరు అట్లా మంచిగా నాలుగు రోజులు ఫుల్ టూ బిందాస్గా ఎంజాయ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎస్ అలాగే ఫుల్గా తాగిన తర్వాత ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కారు ఒక ఆయన ఇలానే బాగా తాగాడట తాగిన తర్వాత హలో హనీ హనీ ఏంటండి కారులో ఎక్కి కూర్చున్నానే కానీ కారు దొంగతనం ఎవడొచ్చేసాడే కారులో స్టీరింగ్ కనబడతలేదు గేరు కనబడతలేదు బోర్డు రూమ్ కనబడతలేదు ఇంత దొంగలున్నారంటే ఇక్కడ అలాగే మీరు కరెక్ట్గా చూడండి తాగొద్దు తాగొద్దు అంటే తాగుతారో మీరు కారు వెనుక సీట్లోకి వచ్చున్నారు కారు వెనక సీట్లోకి వచ్చు స్టీరింగ్ స్టీరింగ్ కనపడుద్ది ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ నేను కారు వెనక సీట్లోకి వచ్చున్నానా ఓకే అరే అవును కదా ముందున్నది స్టీరింగ్ అలా ఫ్రంట్కి తీయబోయి రివర్స్ తీసేయారడు కూడా ఒక ఆయన ఇలానే థ్యాంక్స్ గివ్ నేను మంచిగా పార్టీ ఇచ్చారట పార్టీ ఇచ్చిన తర్వాత ఫుల్ జోషు అక్కడ ఈ బ్రెత్ అనిలైజర్ టెస్ట్లో అవి ఇవి ఏముండవు ఏముండవు అనమాట చక్కగా కారు అలా నడుపుతూ ఉన్నాడు ఎంత పోయినా ఇంటికి వస్తలేదు ఇంటికి ఇంకొక త్రీ మినిట్స్లో చూపెడుతుంది ఇంటికి కానీ కొద్ది నిమిషాల తర్వాత ఫోర్ మినిట్స్ అంచు పెడుతుంది కాసేపటి తర్వాత ఫైవ్ మినిట్స్ అంచు పెడుతుంది తర్వాత సిక్స్ మినిట్స్ కనబడుతున్నారే నేను రోడ్డు నుంచెలో పోతున్నాను ఇంటికే వెళ్తున్నాను ఈ ఇల్లేంది ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అంచు పెడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంకొంచెం ఫాస్ట్ వేసాడు తీరా టైంకి ఆయన ఏంటంటే కారు రివర్స్లో పోతుంది ఇప్పుడు మనం తీసుకున్న టాపిక్ ఏంటంటే కారు రివర్స్లో పోతే ఏమవుద్ది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు చాలామంది సైకిల్ దొక్కుతుంటారు నేను రివర్స్ కూడా బాగా తొక్కుతాను సైకిల్లో అలాగే బైక్కు రివర్స్గా వెళ్ళే ఆప్షన్ లేదు కాకుంటే ఆటో నేను నడిపాను అంటే ఆటో నడిపా ఒక ఫ్రెండ్ ఉండే ట్రై చేశాను నేను ఆటో రివర్స్లో నేను చాలా బాగా తీయ తీయగలను అండ్ అలాగే కారు రివర్స్గా మాత్రం కొంచెం కష్టమే నాకు ఎందుకంటే నాకు వచ్చే రివర్స్ ఫోబియా ఉంది అందుకోసం అని చెప్పేసి కారు రివర్స్ నేను చేయను అనమాట కానీ కారు రివర్స్లో వెళ్తే ఏమవుతుంది నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు మన ఆర్జే వినయ వాళ్ళ అబ్బాయి శేషరత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫస్ట్ బర్త్డే ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ శశి మోర్ హ్యాపీ ఆఫ్ ద డే ఎస్ అలాగే ఇక మన హైదరాబాద్ చాలా టాప్ ప్లేస్లో ఉంది కెన్ యూ గెస్ ఎనీ హైదరాబాద్ ఎందుకు టాప్ ప్లేస్లో ఉంది అంటే డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను అలాగే ఇక మీరు అనుకున్నట్టుగా కారు రివర్స్లో వెళ్తే ఏమవుద్ది ఓకే సో సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి బట్ అదేంటో అర్థం కాదండి హైదరాబాదులో విపరీతమైనటువంటి చలి విపరీతమైనటువంటి ఈ ఉడకపోత ఎటు అర్థం కాలేనటువంటి పరిస్థితి పెడితే చలన్న పెట్టాలి లేదంటే ఉడకపోస్తే ఉడకన ఈ రెండింటిని మిక్స్ చేసి బ్రతకడం చాలా కష్టం ఓకే అండ్ మనకు ఎవరో మెసేజ్ చేశారు యా సౌజన్య గారు మెసేజ్ చేశారు హాయ్ మామా మహేష్ శశ్రత్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అని చెప్పేసి డెఫినెట్గా శశ్రిత్కి మెని మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సో అలాగే సుగుణశ్రీ గారు మామ కారు రివర్స్లో వెళ్తే దెబ్బలు తలుగుతాయి మామ అలాగే తల్ల రవీందర్ మామ హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ డే మామ అని చెప్పేసి అన్నారు హ్యాపీ థ్యాంక్స్ గివింగ్ డే టు యూ మామా అలాగే వింధ్య గారు మెసేజ్ చేశారు మావారు రేపు ఎవరింటికైనా వెళ్ళొచ్చు అంత నాన్ వెజ్జే ఉంటుంది కావచ్చు అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉన్నారు అదేంటండి అలా అన్నారు కారు రివర్స్లో వెళ్తే ఏమవుతుంది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే మనం రకరకాల బ్రేక్ఫాస్ట్లు చేస్తూ ఉంటాం మార్నింగే కొందరికి ఇడ్లీ అంటే చాలా ఇష్టం ఓకే చాలామంది అనుకుంటారు ఇడ్లీ తింటే బక్కగా అయిపోతాము బక్కగా అయిపోతామని నేను ఇన్ని సంవత్సరాల నుంచి తింటున్నా అసలు ఏ మార్పు రాలేదు కాకుంటే పెసరట్టు తింటే చాలా బాగుంటుంది అందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అంటున్నారు అది ఐ డోంట్ థింక్ సో అయితే ఈ పూరి మెంటాలిటీ ఏందో నేను చెప్తాను పొగడతలకు పొంగేది పూరి అండి దాన్ని కాసింత పొగిడితే చాలు ఆహా ఎంత అందంగా ఉన్నావే నువ్వు అసలు నిన్ను అలా నంచుకొని వేరే కర్రీలో అలా తింటూ ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా అసలు ఎంత బాగున్నావు తెలుసా నువ్వు ఆయిల్లో వేయకంటే ముందే ఇంత అందంగా ఉన్నావు అంటే ఆయిల్లో వేస్తే ఇంకెంత అందంగా ఉంటావో నాకు తెలిసి టిఫిన్లో అన్నిటికంటే నువ్వే చాలా అందంగా ఉన్నావు తెలుసా అని చెప్పేసి ఒక్కసారి అని చూడండి అది మామూలుగా పొంగదు అలాగే అంటే పొగడతలకు పొంగేది పూరి ఉడికిస్తే తెల్లబోయేది ఏంటి అంటే ఇడ్లీ పట్టించుకోకుంటే ముఖం మార్చుకునేది ఏంటిదో తెలుసా అసలు పట్టించుకోలేదనుకో నన్ను పట్టించుకోలేదు కదా నాకు మెసేజ్ కూడా చేయలేదు కదా నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నాకు మెసేజ్ చేయట్లేదు అని చెప్పేసి ముఖం మార్చుకునేది ఏంటంటే దోశ దోశని పట్టించుకోలేదనుకో కాసేపు నల్లగా ఇక అలాగే ఒత్తిడి చేస్తే పొరలు కమ్మేది ఏంటో తెలుసా కొంచెం ఒత్తిడి చేసామనుకో పొరలు పొరలు కమ్మేస్తుంది అదేంటంటే పరోటా పాపం అది ఏమి ఇచ్చినా కూడా కడుపులో దాచేసుకునేది ఒకటి ఉందండి మనం ఏమి ఇచ్చినా కూడా కడుపులో దాచుకునేది ఏంటంటే ఊతప్పం అలాగే నూనెలో వదిలేస్తే గుళ్ళు అనేది ఏంటిదో తెలుసా గారే ఎంత బోసినా కూడా రవ్వంతేనా అనేది ఏంటంటే రవ్వ దోశ అందరికీ అనేది అప్పం అపమపం అలాగే ప్రేమగా గుప్పడంతా పడేస్తే చాలు మూకుడంతా ముద్దిచ్చేది ఏమైనా ఉందా ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఉప్మా మరి ఉప్మాన్ ఎందుకండి అంతగా ఆడిపోసుకుంటారు మీరు ప్రేమగా గుప్పడంత పడేస్తే చాలు మనకు మూకుడంతా ముద్దిచ్చేది ఏమైనా ఉందా అంటే ఉప్మా అన్ని టిఫిన్లోకి వెళ్ళా ఉప్మాని మాత్రం చాలా టాప్ అండి నాకు ఉప్మా అంటే చాలా అంటే చాలా ఇష్టం దాని కాంబినేషన్ కూడా చాలా ఇష్టం ఓకే అండ్ కారు రివర్స్లో వెళ్తే ఒకరు మనకు మెసేజ్ చేశారు కారు రివర్స్లో వెళితే బయలుదేరిన చోటికే చేరుతాము అని చెప్పేసి పెట్టారు నేనేమంటున్నానంటే లిజన్ కేర్ఫుల్లీ కారు రివర్స్లో వెళితే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుద్దా పక్క కారుకు తగులుతుందా ఓకే ఏం జరుగుతుంది సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి ఏమండి మీకు ఒక మంచి బిజినెస్ తీసుకొచ్చాను బిస్లరీ అమ్మేస్తున్నారట ప్యాకేజ్డ్ వాటర్ వ్యాపార సంస్థ బిస్లరీని అమ్మనున్నట్లు ఆ కంపెనీ చైర్మన్ రమేష్ చౌహాన్ తెలిపారనమాట కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు అందులో భాగంగా ఈ టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సహా మరికొన్ని కంపెనీల్లో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది తన కుమార్తె జయంతి వ్యాపార నిర్వహణపై పెద్ద ఆసక్తి చూపకపోవడంతో బిస్లరీ విక్రయానికి కారణమని చెప్తున్నారనమాట తమ కుమార్తె జయంతి ఆమె పేరు దీన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు మీరందరూ కూడా ఇగో ఇదే ప్రాబ్లం రాముడితో కపివరుండి రామునితో కపివరుండి అందుకోసమే తన కుమార్తె జయంతి వ్యాపార నిర్వహణపై పెద్దగా ఆసక్తి చూపకపోవడంతోనే బిస్లరీ విక్రయానికి కారణమని చెప్తున్నారు బిస్లరీ వాటరు నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను షేప్ చేంజ్ కావాలి షేప్ చేంజ్ కావాలి ఇప్పుడు కిండ్లే ఉన్నది ఎంత మంచిగా నడుమిచ్చారు దాన్ని చాలామంది పెళ్ళికి ముందు థంసప్ బాటిల్లా ఉంటారట నాజుగ్గా పెళ్ళి తర్వాత కూడా థంసప్ బాటిల్లానే ఉంటారట కాకుంటే వన్ అండ్ హాఫ్ లీటర్లా దీని గురించి మరింత మాట్లాడడానికి చిమ్మపుడి గారు వచ్చేసారు అయ్యా గురుగారికి నమస్కారం అయ్యో అంటే బిస్లరి గురించి మాట్లాడ మీరు గుమ్మడికాయలు దొంగేవారు అంటే భుజాలు తడుక్కుంటారు గురుగారు ఈరోజు చూసా నాకు ఏం తెలుస్తాయండి అమాయకుడిని అజ్ఞాని అవివేకిని చిన్నపిల్లవాడిని పసిపిల్లవాడిని చేసి ఇట్లాంటి అడిగితే ఏం చెప్పగలను నేను అవునండి అవునండి గురువు గారు అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే కమల హాసన్ హెల్త్ బిల్టన్ ఇప్పుడే విడుదల చేశారు స్వల్ప అస్వస్థతో ఆసుపత్రిలో చేరినటువంటి లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ హెల్త్ బిల్టన్ ఇప్పుడు విడుదలైంది జ్వరం దగ్గు జలుబు శ్వాస తీసుకోవడంలో కమల్ ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారనమాట ఒకటి రెండు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు సంతోషం కాగా చెన్నై పోరూ రామచంద్రన్ ఆసుపత్రిలో ఆస్పత్రిలో కమల్ హాసన్కు చికిత్స అందిస్తున్నారు చాలామంది టెన్షన్ పడుతున్నారు కమల్ హాసన్ గారికి ఏమవుద్ది ఏంటి అని చెప్పేసి బట్ ఈస్ ఆల్మోస్ట్ ఫైన్ నౌ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనం చాలా అందుకోసమే గుడ్ న్యూస్ హ్యాపీ గురుగారు సో మరి ఈ రోజు మీరు మీరు వచ్చారు అంటే డెఫినెట్ గా రాగాలపన స్టార్ట్ కావాల్సిందే న చేస్తారు

None na 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 na, none, and none, and none, and none, na, none, and na na none, and na and na na, na 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 and na na, none, and na and none, na na na, തരന നനന തര നനന തര തര നനന തര നന താര തര നനാര

ന നന തരായ നനാരന തരന തരന നന തരണ നന തരണന തരനനന തര നനര నిజంగా కూడా అత్యద్భుతం గురుగారు ఎన్ని పాటలు ఎన్ని పాటలు ఎన్ని మెదడుకు మేత గురుగారు అన్నీ ఒకే రాగంలో ఉండేసి ఇన్ని ఇన్ని పాటలను సేకరించేసి ఇంత అత్యద్భుతంగా గానాలాపన రాగాలాపన చేస్తూ ఉంటే ఎంతమంది ఆలోచిస్తూ ఉన్నారు అత్యద్భుతం గురుగారు చాలా పాటలు ఉన్నాయి సినిమా పాటలు కొన్ని కొన్ని రాగాలుగా అయితే పాటలు వెదుకోవాల్సి వస్తుంది కానీ సినిమావతలు చాలా పాటలు ఇంకా చాలా చాలా ఉన్నాయి అయితే మన సమయం కూడా దృష్టి పెట్టుకోవాలి కాబట్టి ఇది మధ్యమవత మధ్యమావతి మాకు దీర్ఘం మధ్యమావతి మధ్యమావతి మీరు మధ్య మధ్యమే దృష్టి పెట్టుకున్నారు ఎందుకంటే ఒకసారి బాలు గారు సునీత గారు ఈ పాట పాడారు ఒకటి ఏమ్మా ఈ పాట ఏ రాగంలో ఉందో తెలుసా అని ఇంకా ఉండి మధ్యమావతి అన్నది మధ్యమావతి మధ్యమావతి కాదు అని బాలుగారా అన్నప్పుడు ఇలా ఉందా ఓకే 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 అని చెప్పేసి ఒక ఒక సంభాషణ కరెక్ట్ విన్నారు విన్నారు విన్నారా మీరు కూడా మధ్యమావతి కాదమ్మా మధ్యమావతి అని అంటే అండి మీ దృష్టిలో మధ్యమావతి అదే గురుగారు నేను చెప్పింది కూడా అదే అత్యద్భుతంగా ఉంది మనకు ఇద్దరు కాల్ చేశారు ఇద్దరు ఎవరైనా కనుక్కున్నారా లేదా ఈ రోజు కనుక్కుందాం ముందుగా మన మొబైల్లో ఎవరు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో హలో యా నమస్తే అండి నమస్తే యా ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు అండి ఓకే

తొందరపడొద్దు మేడం ఇప్పుడు గురువు గారు మళ్ళొక్కసారి పాట వినిపిస్తారు ఇప్పుడు సుగుణశ్రీ గారు ఉన్నారు అండ్ అలాగే శకుంతల గారు ఉన్నారు ప్రమిళ గారు మీరున్నారు గురువుగారు మళ్ళొక్కసారి వినిపిస్తే వాళ్ళు ఆన్సర్ చెప్తారట మళ్ళీ ఒక్కసారి ప్రమిళ గారు జాగ్రత్తగా వినండి మ్యామ్

തരന നന തര നന നന തര നന്ദ നന നന താരാ നന്നന

da 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 da

ముందుగా హన్మకొండ వాళ్ళకి అవకాశం ఇద్దాం ఫర్ ద ఫస్ట్ టైం కాల్ చేశారు ప్రమిళ గారు వెల్కమ్ టు తెల్లారందోయ్ మామ కార్యక్రమం మేడం మేడం ఇన్ని పాటలు పాడారు కదా ఈ ఇందులో మీరు గెస్ట్ చేసినటువంటి పాట ఒక రెండు చెప్పండి మరి పాటలు ఆయన ఈ పా గురుగారు రాగాలాపణ చేశారు కదా అందులో ఏ పాటలు గెస్నో కానీ మరి ఏం ఆన్సర్ చెప్తాం అనుకున్నారు మేడం ఏమైంది అయితే రివర్స్ లో పోతే అవునా సూపర్ వండర్ఫుల్ మొత్తానికి ఇంకెవరికి వచ్చి ఆన్సర్ సుగుణశ్రీ గారు మీకు వచ్చా ఇది కారు రివర్స్ లో పోతే ఏమవుతు పెట్టాను కదా ఆల్ రైట్ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్రమిళ గారు థ్యాంక్స్ అలాట్ మేడం బాబాయ్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే యా సో చిమ్మపూడి శివమూర్తి గారు కొన్ని పాటలు పాడారు ముందుగా చెప్పండమ్మా అమ్మా శకుంతల గారు ఎన్ని ఏమేమి పాటలు వచ్చాయి మీరు పాడొద్దమ్మా మీరు ఊరికే చెప్పండి మళ్ళీ లేట్ అవుద్ది నాకు మీరు మీరు చెప్పండి ఓన్లీ పాటల పేర్లు చెప్పండి వస్తాడు నా రాజు ఈ రోజు అదొకటి పడ్డానండి ప్రేమలో మరి బిడ్డు అదొకటి శంకరా నా దీరా పరా అదొకటి నమో రాగాలు తిరుమలేదు ఓన్లీ చెప్పాలి ఈ పాట లేదు ఈ పాట లేదు అమ్మా నమో వెంకటేశ పాట లేదు నమో వెంకటేశ్ లేదు మీరు ఏం అనుకునే ఏం వాడుతారా అమ్మా ఓకే నెక్స్ట్ సుగ్నశ్రీ గారు ఆమె ఏం మిస్ చేశారు మే బి జపండమ మూడు గెస్ట్స్ అన్న మామ వస్తది నార భద్దానూ ప్రేమల అదే ఇంకోటి శివసేవ అది మామ శివ శివ అయింద ఓకే అంతేనా గురువు గారు ఈరోజు ఎన్ని తీసుకొచ్చారు ఎన్ని తీసుకొచ్చారు అసలు నిజంగా కూడా సార్ గుర్తొచ్చింది భలే మంచి రోజు పసందేని మీరు లేని వాడద్దు అమ్మా నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు మళ్ళీ భలే మంచి రోజు ఉందా అందులో మధ్యమావతి రాగంలో భలే మంచి రోజు ఉంటుందమ్మా మంచి రోజు అనేది హంస రాగం అమ్మా నాలుగో పాదము ఎనిమిదవ శృతి నవ్వుతారేంటమ్మా మీరు అలా ఓకే సో చిమ్మప్పటి శ్రీమూర్తి గారు ఇప్పటివరకు నాకు తెలిసి మీరు ఈరోజు ఎన్ని పాటలు వినిపించారంటే అలా అమ్మాయి గజ్జెలు కట్టుకొని ఘల్ 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 అని చెప్పేసి అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే శంకర వస్తాడు ఈరోజు నా రోజు నా రాజు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటే ఆమె చల్లని రాజా ఓ చంద మామా మామా మహేష అని చెప్పేసి అలా పాడుతూ ఉంటే అలాగే వస్తాడు నారాజు అని చెప్పేసి తర్వాత మామతోటి ఖచ్చితంగా పడ్డానండి ప్రేమలో మరి అని చెప్పేసి ఏమీ అనుకుంటూ ఉంటుంటే అలాగే ఇక్కడ ఇద్దరం కలిసి తిరుపతికి వెళ్తున్నాం గురువుగారు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అదివో వాళ్ళు అదివో అని చెప్పేసి అలా తిరుపతికి వెళుతూ ఉంటే ఆమె గజ్జలు జారి కింద పడ్డాయి గురుగారు ఆమె గజ్జ గల్లు మనడం నా గుండె జల్లు మనడం ఒకేసారి జరిగింది లేదు నేను వెళ్ళిపోతాను నువ్వు హ్యాపీగా ఉండు అంది లేదు లేదు నువ్వు హ్యాపీగా ఉంటానంటే చెప్పు నేను వెళ్ళిపోతాను నీ లైఫ్లో నుండి

तुम्हे पाके हमने जहा पालिया है जमी तो जानी आसूमा पालिया है पाके हमने जहा पालिया है जमी तो जम्हें बात है क्या पालिया है ఈరోజు మధ్యాహ్నం ఒక అతను వచ్చాడు మన ఆఫీస్కి ఆయన హిందీలో షాయరీ చెప్తూ ఉంటాడట గుర్జాల ఆయన పేరు ఏం పేరండి గుర్జాలని ఎవరైనా ఉన్నారా హిందీలో బాగా కవితలు చెప్పే అతను మంచి బేస్ వాయిస్ ఉంటుంది ఆయన గురించి ఆయన గురించి ప్రస్తావన వచ్చేసింది మహిష్ గారు ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు వినండి ఈయన ఈయన కవితలు ఆయన ఉర్దూలో చెప్తున్నాడు ఉర్దూలో చెప్తున్నాడు ఆయన మీకు పంపిస్తాను నేను అవి ఎంత సంతోషంగా అనిపించాయి గురుగారు మొత్తానికైతే రాగాలాపన కార్యక్రమంతో ఇంతమందిని ఆలోచింపజేశారు ధన్యవాదాలు గురుగారు అండ్ అలాగే ఈరోజు మన వినయ ఆర్జే వినయ వాళ్ళ బాబు పుట్టినరోజు సో అందరం కలిసి ముక్తంగా మనము మీ విషస్ సేల చేయండి బుడ్డోడికి బాబుకి శివాశీర్వచనము భగవంతుడి కృప ఎల్లప్పుడూ అతని మీద ఉండాలి మంచి అభ్య అభ్యునది చే అందుకోవాలి అని కోరుకుంటున్నాను ఆర్థికమైనటువంటి తెలియజేస్తున్నాను అది బాబుకి వండరే గారి అబ్బాయికి వండర్ఫుల్ గురుగారు థ్యాంక్ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సుగ్మశ్రీ గారు మీరు చెప్తారా చెప్పండమ్మా సేపు తిండగ శుభాకాంక్షలు గాడ్ బ్లాస్ వండర్ఫుల్ విషెస్ అండ్ అలాగే మీ మీరు చెప్తారా మేడం శకుంతల గారు శకుతలు గారు కట్ అయిపోయింది సో శశికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వన్స్ మోర్ ఇక హైదరాబాద్ నంబర్ వన్ ప్లేస్లో ఉంది ఎందుకు నంబర్ వన్ ప్లేస్లో ఉందంటే ఈ ఏడాది దేశవ్యాప్తంగా జరిగినటువంటి మొత్తం భూ లావాదేవీల్లో యాభై శాతం మన హైదరాబాద్లోనే జరిగిందటండి దేశంలోనే యాభై శాతం లావాదేవీల్లో మన హైదరాబాద్లోనే జరిగిందనమాట రియల్ ఎస్టేట్ సో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట ప్రముఖ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అధ్యయన సంస్థ అనరాగ్ గ్రూప్ తన అధ్యయనంలో వెల్లడించిందనమాట రెండు వేల ఇరవై రెండు మొదటి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది అగ్రశ్రేణి నగరాలు పదహారు వందల యాభై ఆరు ఎకరాలకు సంబంధించినటువంటి వేరు వేరు ఒప్పందాలు చేసుకోగా ఇందులో ఏడు వందల అరవై తొమ్మిది ఎకరాలు ఒక్క మన హైదరాబాదులో ఉన్నట్టు తెలిసిందన్నమాట అంటే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బాగానే పుంజుకుంది పుంజుకుంది ఎందుకు కోడికుందా అనొచ్చుగా ఇప్పటికీ అర్థం కాదు మన తెలుగులో ఉన్నటువంటి లాజిక్ అదే పుంజుకుంది అని చెప్పేసి అంటున్నారు కానీ కోడికుంది అని మాత్రం అన్నారు తెలుగులో ఇంకా చాలా అద్భుతమైనటువంటి మీనింగ్స్ ఉన్నాయి ఒక ఒక పెద్ద మనిషి తన కూతురుకు పెళ్ళి చేయడానికి ఓ పెళ్ళిళ్ళ పేరయ్యాను నిలదీశాడనమాట ఏమని సో పెళ్ళిళ్ళ పేరయ్య ఆయన పెళ్లి కూతురు మంచిగా మంచి పెళ్ళి సెటిల్ చేశాడు పెళ్ళయింది పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ పెళ్ళిల పేరయ్యా ఇంటి ముందు నుండి వెళ్తున్నాడు ఏ బాబు ఇట్రా నమస్కారం అండి ఏరా ఏమైనా బుద్ధి ఉందా అసలు ఏమయ్యా పెళ్ళికొడుక్కి పేకాట రాదనే రాదని చెప్పేసి అన్నావు కదా మా అల్లుడు నేను ఇచ్చిన కట్నం అంతా పేకాటలో పోగొట్టుకున్నాడు ఏం మనిషి నువ్వు అసలు అని చెప్పేసి అనగానే నేను చెప్పింది అదే కదయ్యా అతనికి పేకాట ఆడడం రాదని అందుకోసం ఏం ఓడిపోయాడు అని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయాడు లాజికే కదా ఓకే అండ్ అలాగే ఇప్పుడు కొన్ని ఒక మంచి మంచి విషయం ఒకటి తీసుకొచ్చాను ఏంటంటే ఊపిరితిత్తులు చాలా ప్యూర్గా మంచిగా ఉండాలి మంచి బ్రీతింగ్ రావాలి ఓకే ఆక్సిజన్ హండ్రెడ్ బై హండ్రెడ్ రావాలి అంటే ఊపిరితిత్తులు మంచిగా ఉంటున్నా వస్తాయిగా కదా మరి వాటికి ఏం తినాలంటే ద్రాక్ష తింటే ఊపిరితిత్తులు చాలా బాగా పనిచేస్తాయట అలాగే మన ఈ జీ సిస్టమ్ గ్యాస్ట్రో ఇంటెస్టల్ సిస్టమ్ ఏదైతుందో కడుపులో నొప్పి లేకుండా కడుపులో ఈ సౌండ్ రాకుండా కడుపులో అంత మంచిగా ఉండాలి పొట్టలో అంటే ఏం తినాలంటే అల్లం తినాలట అల్లం తింటే జీర్ణాశయానికి చాలా మంచిదట ద్రాక్ష తింటే ఊపిరితిత్తులకు చాలా మంచిదట మరి కళ్ళు అందమైనటువంటి ఆ కళ్ళు ఇంకా అందంగా అలానే ఉండాలి అంటే ఏం చేయాలంటే క్యారెట్ తినాలట క్యారెట్ తింటే కళ్ళు చాలా బాగా కనిపిస్తాయి అని చెప్పేసి దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా అంటే డెఫినెట్గా ప్రూఫ్ ఉంది క్యారెట్ ఎక్కువగా కుందేలు తింటూ ఉంటుంది బట్ కుందేలు కళ్ళద్దాలు పెట్టుకోవడం మనం ఎప్పుడు చూడలేము అలాగే మీరు టమాటో వండుతుంటారు కదండి మీరు టమాటో కోస్తున్నప్పుడు ఊరికే సరదాగా ఓ రెండు ముక్కలు నోట్లో వేసుకోండి టమాటో ముక్కలు గుండె చాలా బాగా పనిచేస్తుందట సో టమాటోకి గుండెకి చాలా మంచి సంబంధం ఉందట అందుకోసం అని చెప్పేసి టమాటో తింటే ఇక ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇక పర్యాటక శాఖ మంత్రి రోజా మరోసారి తన స్టెప్పులతో అలరించారు సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న స్వర్ణోత్సవం పేరుతో సాంస్కృతిక సమరాలు ఘనంగా నిర్వహిస్తోంది ఇందులో భాగంగా గుంటూరులో రోజా సందడి చేశారు కళాకారులతో కళాకారులతో కలిసి స్టెప్ లేశారు ఇటీవల తిరుపతి ప్రోగ్రాంలో కూడా రోజా డ్యాన్స్ చేశారు రోజా ఎందుకు డ్యాన్స్ చేసిందంటే ఆమెకు వస్తుంది కాబట్టి చేసింది రాకుంటే ఎలా చేస్తుందంటే అలాగే ఇక అమెజాన్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది భారతీయ ఉద్యోగులు నవంబర్ ముప్పైలోగా స్వచ్ఛందంగా విరమణ చేయాలని చెప్పేసి కోరింది ఇందుకోసం వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామును అమలు చేయనుందన్నమాట దీనిపై సంతకం చేసిన వారు కంపెనీ అందించే ప్రయోజనాలకు అర్హులవుతారని చెప్పేసి తెలిపినట్లు సమాచారం ఇలా వెళ్లిన వారికి ఇరవై రెండు వారాల పాటు బేసిక్ పేతో పాటు ఆరు నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా పొందుతారని చెప్పేసి కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు సో ఇలా ఇలా వెళ్ళిపోయిన వరకి ఇరవై రెండు వారాల పాటు బేసిక్ ప్లే ఏమండి నాకు అసలు అర్థం కాదు ఇదే నాకు నచ్చదండి అదే ఎందుకు హైర్ చేసుకోవాలి ఎందుకు తీసేయాలండి ఎందుకు ఆశలు కల్పించాలి అంటే చెప్పలేము కొన్ని కొన్ని సందర్భాల్లో కంపెనీ పరిస్థితులు అలా తయారైపోయాయి కాబట్టి మనం ఏం చేయలేము అనమాట బట్ ఎప్పుడైనా కూడా ఇటువంటి జాబులు ఉంటాయి పోతాయి లైట్ తీసుకోవాలి బట్ మొత్తానికైతే ఈ హాలిడేస్ మాత్రమే ఎంజాయ్ చేయాలి దాని తర్వాత చూసుకోవచ్చు మనం చక్కగా ఇండియాకు వచ్చేయండి హాయిగా ఒక వన్ మంత్ హాయిగా ఎంజాయ్ చేసి మళ్ళీ చక్కగా అమెరికాకి వెళ్ళేసి ఆస్ట్రేలియా వెళ్ళేసి దుబాయ్ వెళ్ళేసి అప్పుడు జాబ్ ట్రై చేయండి సరిపోతుంది ఓకే ఇక మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారు ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అండ్ ఈరోజు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రమిళ గారు కంగ్రాచులేషన్స్ సో మొత్తానికైతే కారు రివర్స్ రివర్స్లో వెళ్తే తడిసిపోద్ది రేపటి మామా షోలో మళ్ళీ కలుద్దాం వరకు బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్